హాయ్ ఫ్రెండ్స్, గీత ప్రేమ కథలో ఇది 6వ భాగం. మొదటి 5 భాగాలు విన్నవారు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినండి. చిన్న గదికి వెళ్తుంది గీత. చిన్న బొమ్మలు గీస్తూ ఉంటాడు. చిన్న, ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ బుక్ గీత చేతిలో పెడతాడు. చిన్న, బొమ్మలు చాలా బాగున్నాయి, అన్నీ నువ్వే వేశావా? చిన్న సైలెంట్గా ఉండిపోయాడు. చిన్న, నేను ఎవరైనా ఏమైనా అడిగితే సమాధానం చెప్పాలి. చెప్పు, నువ్వే వేశావా? చిన్న తలాడిస్తాడు. సమాధానం చెప్పమంది నోటితో, ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాను, నువ్వు కూడా మాట్లాడవు. నువ్వు కూడా మాట్లాడితే అప్పుడు మనం బోల్డ్ అన్నీ కబుర్లు చెప్పుకోవచ్చు. అవును, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? లేదు, గీత వాడిని స్పెషల్ పర్మిషన్ మీద ఇంట్లోనే చదివిస్తున్నాం. అలా ఎందుకు? అవి పిల్లల మధ్య ఉంటే తనలో మార్పు వచ్చే అవకాశం ఉంది కదా, అక్కడ పిల్లలు వాడిని ఏడిపిస్తున్నారు. అందుకే డాడీ ఇంట్లోనే చదివి ఏర్పాటు చేశాడు. గీత ఆలోచిస్తూ ఉండిపోయింది. గీత, నేను ఒక విషయం అడుగుతాను, నేను చెప్తావా? ఏంటవి? ప్రణయ్ని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? అవును. గీత, నువ్వు మా దగ్గర ఏమీ దాచడం లేదు కదా? లేదవి. మరి నీ మొహంలో సంతోషం ఎందుకు కనిపించడం లేదు? గీత, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ప్రణయ్ మాటలతో అభి గీత డోర్ వైపు చూస్తారు. ఏం లేదు సార్, చిన్నతో మాట్లాడుతున్నాను. అమ్మ నేను పిలుస్తుంది, వెళ్ళు. గీత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అభి, ఎందుకు పదే పదే తను ఆ విషయం అడుగుతున్నావు? నాకు నిజం తెలిసే వరకు ప్రశాంతంగా ఉండదు. వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిలో కనిపించే సంతోషం కానీ ఎగ్జైట్మెంట్ కానీ గీతలో కనిపించడం లేదు. అందుకే అడుగుతున్నా, నిజం చెప్పు ప్రణయ్. అభి, నీకెందుకు అర్థం కావడం లేదు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, వారింట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. పైగా గీత అమ్మ నాన్న తనతో మాట్లాడడం లేదు, బాధ ఉంటుంది కదా. అయితే తన బాధను పోగొట్టే ప్రయత్నం నువ్వెందుకు చేయడం లేదు? చూడు ప్రణయ్, ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. తనని కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవడమే అసలైన ప్రేమ. ముందు గీత వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించే ప్రయత్నం చేయి. ప్రణయ్ ఆలోచనలో పడ్డాడు. అభి అక్కడి నుండి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ప్రణయ్, మా అన్నయ్య ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నాను. ఆ నమ్మకం అబద్ధం కాకుండా ఉంటేనే మంచిది. అభి, నీ నమ్మకం ఎప్పటికీ అబద్ధం కానివ్వను. థ్యాంక్స్ ప్రణయ్, నాకు నీ తర్వాత ఎవరైనా, వరుసకి నువ్వు నాకు అన్నయ్యవి కావచ్చు, కానీ అంతకు మించిన బంధం ఉంది మన మధ్య. అభి తల నిమురుతాడు. ప్రణయ్, అవును అభి, మన మధ్య ఉన్న బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. సరేనా, ఇక నువ్వు నన్ను క్వశ్చన్స్ వేయడం అయిపోతే కిందికి పద, చాలా పనులు ఉన్నాయి. అలాగే. అత్తయ్య పిలిచారా? అవును గీత, లోపలికి రా. గీత లోపలికి వచ్చిన తర్వాత కొన్ని నగలు తీసి గీత చేతులు పెడుతుంది అనురాధ. అత్తయ్య, ఏంటి ఇవన్నీ? అవన్నీ నీ నగలే, ప్రణయ్కి కాబోయే భార్య కోసం అని నేను అత్తయ్య చాలా నగలు కొన్నాం. మీ రిసెప్షన్ ఉంది కదా, అవి పెట్టుకో గీత. అత్తయ్య, నాకు ఇవేమి వద్దు, నన్ను నాలానే ఉండనివ్వండి. ఇంతలో ఆకాశ్ అక్కడికి వస్తూ గీత మాటలు వింటాడు. అను తన మిడిల్ క్లాస్ పద్ధతులు మార్చుకోమని చెప్పు. ఇప్పుడు తను ప్రణయ్ భార్య, వాడి స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి. నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఆకాశ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నువ్వు తప్పుగా అనుకోవు గీత. పర్లేదు అత్తయ్య, నా కోసం ఈ నగలు తీసుకో గీత, ప్లీజ్. గీత చేతులు నగలు పెడుతుంది అనురాధ. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గీత అక్కడి నుండి బయటకు వస్తుండగా రాగిని ఎదురుగా వస్తుంది. ఏమ్మా గీత, నీ చేతులు ఏంటి? అత్తయ్య నగలు ఇచ్చారు పిన్ని గారు. ఇన్ని నగలే నువ్వు పెట్టి పుట్టావు గీత, నా కూతురికి దక్కాల్సిన అదృష్టం నీకు దక్కింది. గీత సైలెంట్గా ఉండిపోతుంది. ఏమనుకోని, ఏం లాభం చెప్పు? అసలు ప్రణయ్కి నీలో ఏం నచ్చిందో నాకు అర్థం కావటం లేదు. తప్పుగా అనుకోకు గీత, నీకంటే నా కూతురు అందంగా ఉంటుంది. అందం అనేది మనసుకు సంబంధించింది రాగిని. బామ్మ మాటలకు ఇద్దరు తిరిగి చూస్తారు. మా గీత మనసు చాలా మంచిది, అదే తనకు ఆ దేవుడిచ్చిన వరం. ఇంకెప్పుడు ఇలా తన మనసు బాధ పెట్టేలా మాట్లాడకు. అర్థమైందా? అయ్యో అమ్మ, ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నావు? నీ గురించి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మనసు నీకు లేదు, అందుకే నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తావు. చూడు రాగిని, గీతని బాధ పెడితే నేను క్షమించేది లేదు. అర్థమైందా? ఆ పిల్ల ఈ ఇంటికి వచ్చి 2 రోజులు కూడా కాలేదు. నాకంటే అదే ఎక్కువైంది నీకు. అంతేలే, ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? రాగిని ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. బామ్మగారు ఎందుకు అలా మాట్లాడారు? పిన్నిగారు బాధపడతారు కదా, తనకి అలా చెప్పకపోతే చెవికి ఎక్కదు. కానీ నువ్వు వెళ్ళు. సరే బామ్మగారు. అమ్మా, గీత రూమ్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళింది ప్రణయ్. ఎలా వెళ్ళింది? కారులో వెళ్ళమన్నాను, కానీ తను వద్దు అని ఆటోలో వెళ్తానంది. సరే అమ్మా. గీత గుడిలో దేవుడికి నమస్కరించి బయటకు వచ్చేసరికి సత్య విష్ణు కనిపిస్తారు. సత్యాన్ని చూడగానే గీత తన్ని హత్తుకొని ఏడుస్తుంది. గీత, ఏడవకు, ఇప్పుడేమైంది అని ఏడుస్తున్నావు. సారీ అక్క, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా, నా మీద కోపంగా లేదా? గీత, ఈ ప్రపంచం తలకిందులైనా సరే నువ్వు నా చెల్లెలివే, అది ఎవరు మార్చలేరు. అమ్మా నాన్న ఎలా ఉన్నానక్క?
అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది, నాన్నైతే ఏమీ మాట్లాడలేదు. కానీ గీత, ఇంత సడన్గా పెళ్ళిందుకు చేసుకున్నారు? నీకోసమే ఈ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందక్క. కానీ నీకు ఆ విషయం తెలియకూడదు. ఏంటి గీత సైలెంట్గా ఉండిపోయావు? గీతని గమనిస్తాడు విష్ణు. గీత ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతుందని అర్థమవుతుంది. సత్య, ఇప్పుడు అది అవసరమా? నువ్వు మొక్కు ఉంది అన్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. అవును విష్ణు, మర్చిపోయాను. గీత, నువ్వు ఇక్కడే ఉండు, నేను పూజ పూర్తి చేసుకొని వస్తాను. సరే అక్క. సత్య గుడి లోపలికి వెళ్తుంది. గీత, నన్ను క్షమించమ్మా. అయ్యో బావగారు, మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంత జరిగినా మీరు మీ వాళ్ళకి నచ్చజెప్పి పెళ్ళి క్యాన్సిల్ కాకుండా చేశారు. నా వల్లే కదా నువ్వు ఈ బలవంతపు బంధంలో ఇరుక్కున్నావు. నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోయాను. బావగారు, మీరు అలా అనుకోవద్దు. నా మాటకి విలువిచ్చి నిశ్చితార్థం ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా చేశారు. అవును, నీ మా నాన్న నేను వదిలేసి నేను నిశ్చితార్థంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రోజే అందరికీ నిజం చెప్పి ఉండాల్సింది. కానీ నేను ఇంటికి వెళ్ళేసరికి నీ పెళ్ళి జరిగిపోయింది. అలాంటి సమయంలో నిజం తెలిస్తే మీ అమ్మ నాన్న ఏమైపోతారో అని భయపడి సైలెంట్గా ఉండిపోయాను గీత. బావగారు, ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటేనే మంచిది. మీరు కూడా మర్చిపోండి. గీత, నువ్వు ప్రణయ్తో సంతోషంగా ఉండగలవా? తెలీదు. ప్రస్తుతం నేను ఏమీ ఆలోచించే పరిస్థితులు లేను బావగారు. ప్రపంచంలో సమాధానమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటిలోనే నా జీవితం కూడా. కాలమే వాటికి సమాధానం చెప్పాలి. నీలాంటి మంచి అమ్మాయికి దేవుడు అన్యాయం చేయడు గీత. ఇంతలో కారు వచ్చి వీళ్ళ ముందు ఆగుతుంది. ప్రణయ్ కారు దిగి గీత దగ్గరికి వస్తాడు. అదే సమయంలో సత్య కూడా గుడి నుండి బయటకు వస్తుంది. హాయ్ విష్ణు, విష్ణు మొహం తిప్పుకుంటాడు. బావగారు, అక్క వస్తుంది, ప్లీజ్ మీరు ఆయనతో నార్మల్గా మాట్లాడండి. సరే గీత. హాయ్ ప్రణయ్, గీత కోసం వచ్చారా? అవును సత్య. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. బట్ మీ మీద కోపంగా ఉన్నారు. ఎందుకు ఇంత హఠాత్ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు? మా నాయనమ్మకి హెల్త్ బాగలేదు సత్య. మీ ఇంట్లో మా పెళ్ళి ఒప్పుకోరని గీత చెప్పింది. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేది ప్రణయ్. అమ్మ, గీత పేరు ఎత్తితే చాలు, మండిపడుతుంది. నువ్వేం టెన్షన్ పడవు. సత్య, నేను మా నాయనమ్మతో వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను. సరే ప్రణయ్, గీతను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేము బయలుదేరుతాం. ప్రణయ్ గీతను తీసుకుని కారులో వెళ్ళిపోతాడు. బామని తీసుకొని గీత ఇంటికి వెళ్తాడు ప్రణయ్. సత్య వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నాన్నకి విషయం చెబుతుంది. అందరూ కాసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. చూడమ్మ లక్ష్మి, పిల్లలు చేసింది తప్పే కాదను, కానీ మనం కూడా ఇలా మొండిగా ఉంటే ఎలా చెప్పు? జరిగిన దాన్ని మనం ఎలాగో మార్చలేము. అన్నీ మర్చిపోయి వాళ్ళని ఆశీర్వదించు. గీత, మీ కూతురు మీ చేతుల మీద జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా, రేపు రిసెప్షన్ ఏర్పాటు చేశాం, మీరు కూడా వస్తే బాగుంటుంది. మీరు తీసుకున్నంత సులభంగా నేను ఈ విషయాన్ని తీసుకోలేను. అది చేసిన పనికి నా పెద్ద కూతురు పెళ్ళి ఆగిపోయి ఉంటే దానికి ఎవరు సమాధానం చెప్పేవారు? దేవుడి దయ వల్ల ఆ పెళ్ళి వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మేము శవాలుగా మారి ఉండేవాళ్ళం. మీ మాట కాదు అంటున్నందుకు నన్ను క్షమించండి. అది మా కూతురు అన్న విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. మీరు ఇక వెళ్ళచ్చు. లక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. బామ్మ శేఖర్ వైపు చూస్తుంది. క్షమించండి అమ్మా, నా భార్య ఇప్పటి వరకు నా కష్ట సుఖాలు అన్నింటిలో నాకు తోడుగా నిలబడింది. నా భార్య మాట కాదని నేను తన్ని అవమానించలేను. శేఖర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బామ్మగారు, తప్పుగా అనుకోకండి. గీత చేసిన పనికి అమ్మ చాలా డిస్టర్బ్ అయింది. అమ్మ కోపం తగ్గే వరకు ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేదు. నేను అర్థం చేసుకోగలను సత్య. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. తల్లి మనసు బిడ్డకి దూరంగా ఎంతో కాలం ఉండలేదు. థ్యాంక్స్ బామ్మగారు. సరే మేము వెళ్ళొస్తాం. అలాగే బామ్మగారు. గీత, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ముందు నన్ను సార్ అని పిలవడం మానే. మరేం పిలవాలి? ప్రతి భార్యాభర్తని ఎలా పిలుస్తుందో అలాగే పిలువు. కానీ మీరు నా భర్త అని నేను అనుకోవడం లేదు. నువ్వు అనుకోనంత మాత్రాన కాకుండా పోతానా ఏంటి? అవును, మీకు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మనసు ఆ దేవుడు ఇవ్వలేదు కదా. ఎవరు ఏమనుకున్నా మీరు చేయాలనుకున్నది చేస్తారు. కోపంగా బాల్కనీ వైపు వెళ్ళిపోతుంది గీత. ఇంతలో డోర్ చప్పుడవుతుంది. ప్రణయ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంది. ప్రణయ్ని చూడగానే సంతోషంతో తన హత్తుకుంటుంది. ఎన్ని రోజులైందిరా నేను ఇలా చూసి, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ అనయ్య, మీరు ఎలా ఉన్నారు? చూస్తున్నావుగా, నేను మీ మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకని? నాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు కదా. నేను మీతో మాట్లాడను, ఇక్కడే ఉన్నా మాకే చెప్పలేదు. ఇంకా నీకేం చెప్తాడు సంధ్య? అభి మాటలకి వెనికెత్తి చూస్తుంది సంధ్య. అభి అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, కానీ నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తినట్లేదా ఏంటి? నా సంగతి తర్వాత. ముందు వదిన ఎక్కడుంది? గదిలోనే ఉంది, లోపలికి రా సంధ్య.
సంధ్య అవి లోపలికి వెళ్తారు. సంధ్య తన అన్నయ్యలని సైలెంట్గా ఉండమని చెప్పి బాలకంలో ఉన్న గీదర్ దగ్గరికి వెళ్ళి వెనక నుండి కళ్ళు మూస్తుంది. ఎవరు ఎవరో చెప్పుకో చూద్దాం. సంధ్య చేతిని తీసేసి వెనక్కి తిరిగి చూస్తుంది గీత. ఇద్దరు షాక్తో ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. గీత నువ్వా? గీత నవ్వుతూ సంధ్యను హత్తుకుంటుంది. మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు గీత. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఒక్క నిమిషం, మా ప్రణయ్ అన్నయ్య పెళ్లి చేసుకుని నిన్నేనా? అవును సంధ్య. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? గీత నీకు ముందే తెలుసా? ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ప్రణయ్ అన్నయ్య మీరు చాలా మంచి పని చేశారు. మీకు తెలుసా, గీత నేను బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గీత అయోమయంగా అడుగుతుంది. గీత, తను మా చెల్లెలు. అయినా మీరిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? అన్నయ్య మీకు గుర్తుందా, నేను బాబాయ్ ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని కదా. అప్పుడు గీత మా పక్కింట్లో ఉండేది. అప్పుడే మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తర్వాత మీరు నన్ను అక్కడి నుండి తీసుకొచ్చేశారు. నేను ఇక గీతాన్ని కలవడం కుదరలేదు. మీ వల్ల మళ్ళీ ఇన్నాళ్ళు కలిశాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీలే, నా వల్ల ఫ్రెండ్స్ ఇద్దరు కలిశారు. సరే గీత, సారీ వదిన, మీ రిసెప్షన్కి టైం అవుతుంది, నిన్ను నేను రెడీ చేస్తాను రా. గీత చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది సంధ్య. గీత ప్రణయ్ల రిసెప్షన్ ఘనంగా ఏర్పాటు చేశారు. అతిథులు అందరూ రావడం మొదలైంది. ప్రణయ్, గీత రెడీ అయిందో లేదో చూసిరా. సరే బామ్మ. ప్రణయ్ పైకి వెళ్ళబోతుంటే సంధ్య గీతను తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. ఆ అలంకారంలో తను చాలా అందంగా కనిపిస్తుంది. గెస్టులు అందరూ ఇద్దరికి విషయం చెప్తారు. గీత, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గీతకి మాత్రమే వినిపించేలా చెప్తాడు ప్రణయ్. గీత సైలెంట్గా ఉండిపోయింది. ఏంటి అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకు? మీరు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది కదా. మీరు సంతోషంగా ఉండండి. ఏమైంది గీత? చెప్పినా మీకు అర్థం కాస్తా? వదిలేయండి. ప్రణయ్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. పార్టీ పూర్తయిన తర్వాత ప్రణయ్ గదిలోకి వస్తాడు. గీత కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంది. గీత చేయి పట్టుకొని బయటకు తీసుకువస్తాడు. సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కారులో కూర్చో గీత. అర్ధరాత్రి కూడా ఎక్కడికి సార్? కూర్చో చెప్తాను. ఇద్దరు కారులో బయలుదేరుతారు. కాసేపటికి గీత ఇంటి ముందు కారు ఆగుతుంది. సార్, ఇక్కడికి తీసుకువచ్చారు? ఏంటి, మీ అమ్మా నాన్న మన రిసెప్షన్కి రాలేదని నువ్వు బాధపడుతున్నావు కదా, అందుకే. ఎందుకు, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకొని రా. గీత సంతోషంగా ప్రణయ్ చేతిలో కీ తీసుకొని ఇంటిలోకి వెళ్తుంది. ప్రణయ్ కారు దగ్గర గీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి గీత బయటికి వస్తుంది. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్స్ సార్. సరే వెళ్దాం పద. కారులో ఇంటికి బయలుదేరుతారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో. సో కథనస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.